కార్ సామ్రాజ్యంలో రాయల్టీకి మారు పేర్లా ఎదిగిన రోల్స్ రాయల్స్ కార్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద వీడియో. చార్లెస్ రోల్స్ అండ్ హెన్రీ రాయసీ వీళ్ళిద్దరూ కలిసి 1904లో రోల్స్ రాయసీ కంపెనీని నిర్మించారు. దీని తర్వాత 1980లో బ్రిటిష్ డిఫెన్స్ కంపెనీ అయిన విక్కర్స్ రోల్స్ రాయల్స్ కంపెనీని కొనేసింది. దీని తర్వాత 1998లో బీఎండబ్ల్యూ అండ్ ఫోక్స్ వ్యాగన్ కంపెనీస్ రోల్స్ రాయసీ కంపెనీని కొనాలని అనుకున్నాయి. అయితే ఇంతకు ముందు నుండే బీఎండబ్ల్యూ రోల్స్ రాయసీకి ఇంజన్స్ అండ్ ఇతర మెటీరియల్స్ సప్లై చేస్తుండేది. 1998 నుండి 2003 వరకు బీఎండబ్ల్యూ అండ్ ఫోక్స్ వ్యాగన్ మధ్య ఎన్నో వివాదాలు జరిగాయి. ఈ వివాదాలన్నిటి తర్వాత మొత్తం మీద బీఎండబ్ల్యూ కార్స్ కంపెనీ రోల్స్ రాయసీని సొంతం చేసుకుంది. వీటన్నిటి తర్వాత ఇంగ్లాండ్ కంట్రీలోని గుడ్వుడ్లో రోల్స్ రాయసీ యొక్క హెడ్ క్వార్టర్ని తెరిచింది. అండ్ అదే 2003 ఫ్యాంటమ్ అనే కార్ని లాంచ్ చేసింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్లోకి వద్దాం. ఎందుకు రోల్స్ రాయసీ కార్ అంత కాస్ట్లీ అండ్ అంత రాయల్టీ బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది? ఎందుకంటే రోల్స్ రాయసీ యొక్క అన్ని కార్స్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్, అంటే చేతులతో తయారు చేయబడ్డవి. ఇప్పట్లో అన్ని కార్ కంపెనీస్ రోబోట్స్తో తయారు చేస్తున్నారు, కానీ రోల్స్ రాయసీ కంపెనీలో కేవలం 4 రోబోట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా కొన్ని బేసిక్ వర్క్స్ చేస్తాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ మీద ప్రైమరీ పెయింట్ వేయడం లాంటివి, కానీ మిగిలినవన్నీ మనుషులతోనే చేస్తారు. ఎగ్జాంపుల్కి కార్ యొక్క బాడీ, కార్లోని ఇంజన్, దానిలోని ఇంటీరియర్ డిజైనింగ్ ఎక్సెట్రా, ఇలా అన్ని పనులు హ్యాండ్మేడే. ఈ కార్స్ని డిజైన్ చేసేవారు ఎంతో ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. వారు ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేస్తారు. రోల్స్ రాయ్స్ కార్లో యూజ్ చేసే లెదర్ బుల్ స్కిన్తో తయారు చేస్తారు. ఆ లెదర్ని ఎన్నో రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతే వాటిని ఆ కార్లో అమర్చుతారు. అందులో వాడే లెదర్ని 10 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్కి అండ్ మళ్ళీ 10 డిగ్రీస్కి ఇలా టెంపరేచర్ని మారుస్తూ దాదాపు 10 రోజుల పాటు దీనిని టెస్ట్ చేస్తారు. ఇంత టెంపరేచర్ని తట్టుకున్న తర్వాతే దానిని ఆ కార్లో అమర్చుతారు. రోల్స్ రాయసీ కార్లో మనకు నచ్చిన విధంగా ఆ కార్ ఇంటీరియర్ డిజైన్ని మారుస్తారు. ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. కార్ లోపల ఉండే లెదర్తో పాటు కార్ బయట ఉండే కలర్స్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. రోల్స్ రాయసీ కార్ మనకు 40,000 కలర్ ఆప్షన్స్ని ఇస్తుంది. ఇవి కాకుండా వేరే కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. రోల్స్ రాయసీ కార్ కలర్ని దాదాపు 5 లేయర్లుగా వేస్తారు. దీనికి వేసిన కలర్ వెయిటే దాదాపు 45 కేజెస్ వరకు ఉంటుంది. కలర్ వేసిన తర్వాత ఆ కార్ని కొన్ని గంటల వరకు పాలిష్ చేస్తారు. ఎందుకంటే అన్ని కార్స్లా కాకుండా దీనికి ఒక మంచి షైనింగ్ రావడం కోసం. ఇలా ఎంతో ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా ఈ కార్ని తయారు చేస్తారు. మీకు తెలుసా, ఒక రోల్స్ రాయసీ కార్ని తయారు చేయడానికి వాళ్ళకు కనీసం 2 నెలల సమయం పడుతుంది. స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ. రోల్స్ రాయస్ కార్స్ మీద మనం ఇలాంటి లోగోని చూసే ఉంటాం. దీనిని స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ అని అంటారు. దీనిని ఎవరైనా లాక్కోవాలని చూస్తే అది వెంటనే దాని లోపలికి వెళ్ళిపోతుంది. రోల్స్ రాయస్ కార్ క్యాబిన్లో కూర్చున్న వారికి బయట నుండి ఎటువంటి చిన్న సౌండ్ కూడా వినపడకుండా డిజైన్ చేశారు. అండ్ దీని టైర్స్ కూడా ఎంతో స్ట్రాంగ్గా సౌండ్ ప్రూఫ్గా ఉంటాయి, అంటే అది వెళ్ళేటప్పుడు చాలా తక్కువ సౌండ్ చేస్తుంది. రోల్స్ రాయసీ డోర్స్ చాలా బరువుగా ఉంటాయి, అంత ఈజీగా వీటిని మనం ముయ్యలేం. అందుకే దీంట్లో డోర్ బటన్ సిస్టమ్ ఉంటుంది. రోల్స్ రాయసీ కార్స్లో 5 వేరియంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఫ్యాంటమ్, కలినన్, గోస్ట్, వ్రైత్ అండ్ డాన్. ఇవి దాదాపు 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు దీని ప్రైస్ ఉంటుంది. ఈ కార్స్ యొక్క మొత్తం వెయిట్ 2435 కిలోల నుండి 2753 కిలోల వరకు ఉంటాయి. ఇది
2017 దాదాపు 3,362 కార్లను తయారు చేసింది. 2018 4,107 కార్లను తయారు చేసింది. 2019 5,152 కార్లని మ్యానుఫ్యాక్చర్ చేసింది. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు రోల్స్ రాయ్స్ ఎన్ని కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిందో అందులో దాదాపు 65% కార్స్ ఇంకా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ రోల్స్ రాయ్స్ కార్ హిస్టరీ అండ్ దాని డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.